हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स अंदर एला बहुत चला बहुना मैं रेसीपी वी इंस्टेंट रसमलाई अन्ट इधी कस्टर्ड रसमलाई सूपर अंड यम्मी टेस्ट उगर ब्रेड अने एंडिपोयिना पर्लेदन कोई ब्रेड मनक ब्रेड अभी थ्री फोर पीसेस अने मिगली अभी गट्टिगा कदा अलांट मनम इला इंस्टेंट मनम रसमलाई चेसुकोवच्चु स्वीट तिनालन्नप्पुडु जस्ट फाइव मिनट्स मनम स्वीट अनेदी प्रिपेर चेसुकोवच्चु चाला यम्मी अंड टेस्टीगा उंटुंदी। अभी एला चेसुकोवालनेदी इप्पुडु नेनु वीडियोलो चूपिस्तानु। पदंडि फ्रेंड्स, इक्कड वच्चि नेनु ओक थिक् मिल्क् फ्याट उन्न मिल्क् अनेदी नेनु 2 कप्स अनेदी तीसुकुन्नानु अन्नमाट। इक्कड ఒకవేళ మీ దగ్గర థిక్ మిల్క్ లేదు అని అంటే మీరు దాంట్లో కొద్దిగా మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ 2 కప్స్ అనేది మిల్క్ అనేది యాడ్ చేశాను। ఇది బాగా బాయిల్ కావాలి, ఒక రెండు బుడగలు వచ్చే వరకు పొంగ వచ్చే వరకు బాగా మనము మరిగించుకోవాలన్నమాట। మిల్క్ అనేది కొద్దిగా థిక్ గా రావాలి, అలాగే పైన మిగడ కడుతుంటుంది కదా అది కూడా మనము ఈ మిల్క్ లోనే మిక్స్ చేసేయాలన్నమాట। చాలా టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి। फ्रेंड्स దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కు వచ్చారా వచ్చింటే సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నా వీడియోస్ చూడొచ్చు అన్నమాట। చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది, అప్పటికప్పుడు చేసుకొనైనా తినొచ్చు। ఏదా ఇన్స్టెంట్ గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు కూడా మనం ఇది సర్వ్ చేసేయొచ్చు అన్నమాట, అంత బాగుంటుందన్నమాట। ఇప్పుడు పాలన్ని బాగా మరిగాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు షుగర్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా షుగర్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు। ఒకవేళ మీ దగ్గర ఇన్ కేస్ మీరు మీ మిల్క్ మేడ్ ఉంటే మీరు మిల్క్ మేడ్ కూడా మీరు యూస్ చేయొచ్చు। నా దగ్గర మిల్క్ మేడ్ కొద్దిగా ఉంది, సో సరిపోదని నేనైతే షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను। ఒక కప్ అయితే యాడ్ చేశాను అన్నమాట నేను। షుగర్ అంతా బాగా మిల్క్ లో మెల్ట్ అయ్యే వరకు మనం బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। షుగర్ అంతా బాగా కరిగిపోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి। చూడండి మనకి షుగర్ అనేది ఇంకా కొద్దిగా మనకి మెల్ట్ అవ్వాలి, కరగాలన్నమాట। సో మొత్తం షుగర్ అంతా కరిగే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇది అండగాడుతుందన్నమాట। మనం సిమ్ లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా। నాన్ స్టిక్ పాన్ లో చేశారంటే ఇంకా చాలా బాగా వస్తుంది, లేదా ఇట్లాంటి నాన్ స్టిక్ వి ప్యాన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో కానీ ఇట్లాంటి ప్యాన్స్లో కానీ చేశారంటే మీకు పాలు అనేది అడగట్టకుండా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనము మిల్క్ కస్టర్డ్ అనేది పౌడర్ కొద్దిగా మనం ఒక 2-3 స్పూన్స్ పౌడర్ అనేది నేను పక్కకు తీసి దాంట్లో చల్లపాలు మిక్స్ చేసి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట। మీరు ఈ విధంగా కస్టర్డ్ అనేది కస్టర్డ్ పౌడర్ అనేది కొద్దిగా మిల్క్ చల్లపాలు వేసుకొని పౌడర్ని డైల్యూట్ చేసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్ పౌడర్ అనేది దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। కొద్దిగా చిక్కపడుతుంది అన్నమాట, చిక్కపడే వరకు మనం ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలన్నమాట। ఇలా మూత పెట్టుకున్నామంటే మనకి తొందరగా బాయిల్ అవుతుంది, చిక్కపడుతుంది అన్నమాట మనకి। ఒక 5 మినిట్స్ చూసారు కదా మనకి కొద్దిగా చిక్కపడింది, ఇలా కలుపుతూ ఉండాలి। ఎలాచి అనేది 3-4 ఎలాచి అనేది నేను వేసాను, మీకు ఇష్టం ఉంటే ఫ్లేవర్ అనేది వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది। ఇది వచ్చి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది చేసి పెట్టాను అన్నమాట, క్రంచీ కాదు పౌడర్ చేశాను। బాదం, పిస్తా అండ్ అలాగే జీడిపప్పు మూడు బాగా మిక్సీకి వేసాను అన్నమాట, పచ్చివే అన్నమాట, ఏం చేయలేదు। ఇది దీంట్లో వేసేసి పక్కకు పెట్టేశాను, అది సిమ్లో పెట్టి పెట్టేశాను, ఉడుకుతుంది। అంత లోపల మనము బ్రెడ్ అనేది మనము ఘీలో కానీ లేదా బటర్ ఉంటే బటర్లో కానీ మీరు ఫ్రై చేసుకోవచ్చు। ఇలా నేను రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను, ఇలా రౌండ్గా కట్ చేసుకొని నేను ఇది గోల్డెన్ బ్రౌన్ లాగా మనం ఫ్రై చేసుకోవాలి। మనకు బ్రెడ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయితే తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా తగులుతుంటుంది అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట। ఇలా ఘీ వేసుకుంటున్నాను, మొత్తం పైన కూడా ఘీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట। నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను, మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు। జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది మీరు వేడివేడిగా అయినా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోనైనా చల్లగా అయినా తినొచ్చు అన్నమాట ఈ రెసిపీ అనేది, ఇది స్వీట్ అనేది।
చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము మిల్క్లో వేద్దాము. ఇది వేడి మీదనే కొంచెం గోర వెచ్చగా అయిన తర్వాత మనము ఈ పీసెస్ అనేవి, బ్రెడ్ పీసెస్ అనేవి మనం మిల్క్లో యాడ్ చేసుకోవాలి. లేదు అని అంటే మనం తినేటప్పుడు అప్పటికప్పుడు ఒక్కొక్క బ్రెడ్ అనేది కప్పులా వేసుకొని మనం పైన మిల్క్ కస్టర్డ్ అనేది, కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకొని మనము సర్వ్ చేసుకున్నామంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అన్నీ. ఇప్పుడు మనకి గోరవెచ్చగా ఉందన్నమాట. ఇప్పుడు గోరవెచ్చగా ఉంది కాబట్టి మనకి వెంట వెంటనే మనం ఇలా ముందు ఒక స్పూన్ అనేది కస్టర్డ్ మిల్క్ అనేది తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో పెట్టి ఇలా ముంచి మరి పైన కొద్దిగా మరి మిల్క్ అనేది వేసి పైన క్యాషనట్ పౌడర్ ఇలా పైన స్ప్రింకిల్ చేసుకొని ఇచ్చేసామంటే సూపర్ అండ్ టేస్టీగా వేడివేడిగా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోనన్నా మీరు సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకున్నామంటే చల్ల చల్లగా కూల్ కూల్గా మన కస్టర్డ్ రసమలై అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఎమ్మీ ఎమ్మీగా అండ్ టేస్టీ టేస్టీగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మాకు ఇలా వద్దు అని అంటే మీరు బ్రెడ్ పీసెస్ అనేది మీరు పక్కకు పెట్టుకొని తినేటప్పుడు మీరు మిల్క్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు ఒక కప్లో ముందు మిల్క్ వేసుకొని తర్వాత బ్రెడ్ స్లైస్ వేసుకొని తర్వాత మళ్ళీ మిల్క్ వేసుకొని పైన క్యాషనట్స్ వేసుకొని అలా అయినా తినొచ్చు అన్నమాట. ఇలా నానేసి పెట్టామంటే బాగా నానుతుంది కదా. ఒక 5 మినిట్స్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే బాగా నానిపోతుంది. అలాగే మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా క్రంచీ టేస్ట్ వస్తుందన్నమాట. సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. చూడని విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా మనం పీసెస్ తీసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ ఉందో అంత టేస్ట్ ఉందన్నమాట. మీరు కావాలంటే పైన మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ కన్నా నచ్చినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ప్రెస్ చేస్తే ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాగే